హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ధరణి చింతపల్లి. ఈరోజు వీడియో అంటే తెలుసా, లేడీస్కి ఎంతో ఇష్టం కదా శారీస్, అందులోనూ మ్యారేజ్కి కట్టుకున్న మ్యారేజ్ శారీస్ అంటే ఇంకా ఎంతో స్పెషల్ కదా. అలాగే నా మ్యారేజ్లో కూడా కొన్ని స్పెషల్ శారీస్ ఉన్నాయి, అవేంటో మీకు చూపించబోతున్నాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా. నాకు నా ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసినట్టుంటుంది కాబట్టి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోలో యూట్యూబర్స్ అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు, దానికోసం అదేంటో కూడా నేను రివీల్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ పెట్టారండి, మ్యారేజ్ శారీస్ కలెక్షన్స్ చూపించండి అనేసి. అన్ని శారీస్ చూపించాలంటే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఒక రెండు అయితే చూపిస్తాను. ఇవిగోండి శారీస్. ఫస్ట్ శారీ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ శారీ అన్నమాట. ఇదిగోండి, శారీ అంతా కూడా ఇలా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ మ్యారేజ్లో గౌరీదేవి వ్రతం చేస్తాం కదా, అప్పుడు కూర్చుంటాం కదా, అప్పుడు కట్టుకున్న శారీ అన్నమాట. శారీ అంతా ఇలా ఫ్లవర్స్తో సింపుల్గా ఇలా ఉంటుంది. బార్డర్ ఇలా ఉంటుంది. దీనికి పళ్ళు వచ్చేసి ఇదంతా కూడా శారీ పళ్ళు. బాగుందా, నచ్చిందా మీకు? నాకైతే చాలా ఇష్టం. ఇది ఉప్పాడ పట్టు ఫ్యాబ్రిక్ అన్నమాట. ఉప్పాడ పట్టు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, కంఫర్ట్గా మనం ఎలా చెప్తే అలా ఉంటుంది మాట. ఎలా కట్టుకున్నా సరే కంఫర్ట్గా ఉంటుంది. అలాగే ఈ ఉప్పాడ పట్టులో మనం రేంజ్ పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ దాని వెయిట్ అనేది తగ్గుతూ వస్తుంది అన్నమాట. అంటే అంత కంఫర్ట్గా ఉంటాయి శారీస్. ఇదైతే ఒక శారీ. ఇదిగోండి శారీ. ఈ ఫ్లవర్స్ రావడం వల్ల శారీకి చాలా మంచి లుక్ వచ్చింది, గ్రాండ్ లుక్ అన్నమాట. గ్రీన్ అంటే మరీ డార్క్ గ్రీన్ కాదు, అలానే లైట్ గ్రీన్ కాదు, ఒక మాదిరి గ్రీన్ అన్నమాట. శారీ చూపించాను కదండి, ఇప్పుడు బ్లౌజ్ చూపించాలి కదా. ఇదిగోండి, ఇదైతే బ్లౌజ్ అన్నమాట. మొత్తం కంప్లీట్గా మగ్గం వర్క్ బ్లౌజ్. ఈ కుందన్స్తోని ఈ స్టోన్ వర్క్స్తో శారీ ఎంత గ్రాండ్ లుక్ ఉందో బ్లౌజ్ కూడా అంతకు మించి ఉంది. కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగా లుక్ వస్తుంది గ్రాండ్గా. గ్రీన్ గోల్డ్ కలర్ చాలా బెస్ట్ కాంబినేషన్ కదా. ఎందుకండి బ్లౌజ్ ఎక్కువ స్టోన్ వర్క్ పెట్టుకున్నా సరే అంత బాగోదు, సింపుల్గా ఉండాలి, చూడడానికి కూడా గ్రాండ్ లుక్ రావాలి, కట్టుకున్నప్పుడు కూడా కంఫర్ట్ ఉండాలి. నేనైతే అదే చూసుకుంటాను ఎప్పుడైనా సరే. నాకైతే బాగా నచ్చింది బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ. ఇది ఏ ఆడపిల్లకైనా సరే ఎంతో స్పెషల్. ఈ శారీ చూడగానే కొంతమందికి అర్థమైపోయి ఉంటుంది ఏంటి అంటే, రెడ్ కలర్ ఆల్మోస్ట్ తలంబ్రాలు అప్పుడే కదా కట్టుకుంటాం, తలంబ్రాలు చీర అన్నమాట. తాళి కట్టి తలంబ్రాలు అదంతా జరుగుతుంది కదా, ఆ సీన్ జరిగినప్పుడు శారీ అన్నమాట ఇది. చాలా వెయిట్ ఉంది శారీ, అంత త్వరగా అయితే కట్టుకోను. ఏమన్నా ఎప్పుడన్నా స్పెషల్ అకేషన్స్ ఉంటేనే కానీ నా పెళ్ళికి కట్టుకోవడం, తర్వాత ఇంకొకసారి కట్టుకున్నానంతే. త్వరలో ఇంకొక మ్యారేజ్ ఉంది, అప్పుడు కట్టుకోవాలి అని అనుకుంటున్నాను. మరి ఆల్మోస్ట్ ఒక 5 kgs వరకు ఉండొచ్చు ఈ శారీ, బ్లౌజ్తో కలిపితే ఇంకొక 1.5 kg యాడ్ అవ్వచ్చు. 5 kgs వరకు వెయిట్ ఉంటుంది ఈ శారీ.
ఎంత దూరంలో ఉండి చూసినా సరే అంతకంతా కనిపిస్తుంది. రెడ్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అంటేనే అంత రిచ్ లుక్ ఉంటుంది. అందుకనే పెళ్ళిలో అంత స్పెషల్ అకేషన్కి ఈ శారీనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. చూసారా, వర్క్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇదంతా కూడా శారీలో ఇచ్చిన వర్కే అనమాట. దీని ఫ్యాబ్రిక్ ఏంటో నాకైతే అంత గుర్తులేదు, ఆ శారీ మాత్రం బాగా గుర్తుంది. రెడ్ గోల్డ్ కలర్ మొత్తం శారీ అంతా కూడా ఇలా స్టోన్స్ థ్రెడ్ వర్క్ మొత్తం అంతా కూడా ఇలా వచ్చింది. ఇంకా దీని పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. మొత్తం అంతా కూడా స్టోన్సే, అసలు ఎక్కడా కూడా ఏమి పోలేదు. కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇదైతే ఇంకొక శారీ. బాగుందా? చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉందో వర్క్ అంతా కూడా. అలా అని వెయిట్ అయితే ఉంది, ఒప్పుకుంటాను, కానీ చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఎలాంటి ఇరిటేషన్ కానీ ఇచ్చింగ్ కానీ ఏమీ ఉండదు. శారీ కట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇదైతే నాకెంతో స్పెషల్ అనమాట. మేము ఎక్కువగా పెళ్ళిళ్ళో తలంబ్రాలప్పుడు కట్టుకుంటాం కదా శారీని, దాన్ని పెద్ద పట్టు చీర అంటాము. ఇందాక చూపించాను కదా ఫస్ట్ గౌరీవ్రతం చేసినప్పుడు కట్టుకునే శారీని చిన్న పట్టు చీర అంటాము. ఇలా తలంబ్రాలు తాళి కట్టినప్పుడు కట్టుకునే చీరను మాత్రం పెద్ద పట్టు చీర అంటాము. ఇప్పటికీ పిలవడం కూడా అలాగే, అది చిన్న పట్టు చీర, ఇది పెద్ద పట్టు చీర. ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా ఉంటాయి కామన్గానే, వాళ్ళు కూడా అలాగే పిలుచుకుంటారు. ఇదైతే రెండో శారీ, ఇదిగోండి. ఇదైతే పెద్ద పట్టు చీర మీద బ్లౌజ్ అండి. నాకున్న అన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్లో ఇది కొంచెం హెవీ అన్నిటితో కంపేర్ చేస్తే. దీనికన్నా హెవీ ఉన్నాయి కానీ చూడ్డానికి వేసుకున్నప్పుడు కూడా ఇది కొంచెం హెవీ అన్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా కంఫర్ట్. ఇదిగోండి కనిపిస్తుందా బ్లౌజ్, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మనం శారీ ఎంత గ్రాండ్గా కొనుక్కుంటామో దానికి చేయించుకునే బ్లౌజ్ కూడా అంత గ్రాండ్గా ఉంటేనే ఆ రెండిటికి కూడా అంతకు మించి గ్రాండ్ లుక్ వస్తుంది. కొన్ని కొన్ని సింపుల్ శారీస్కి అయితే సింపుల్గా ఉండాలి, ఇలా హెవీగా ఉన్న శారీస్కి హెవీగా బ్లౌజ్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే బ్లౌజ్కి నార్మల్గా ఇస్తారు కదా. ఇప్పుడు చూడండి, ఈ బ్లౌజ్కి శారీలో అంత వర్క్ ఇచ్చారు, బ్లౌజ్ అంతా కూడా ఇలా ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్ వర్క్ మాత్రమే ఈ మనం ఇలా 3/4 హ్యాండ్స్ పెట్టించుకున్నాం అనుకోండి, ఎల్బో వరకు కొంచెం మాత్రమే వస్తుంది. ఇలా ఉంటే ఈ ప్లెయిన్ బ్లౌజు అంత రిచ్గా అంత హెవీగా ఉన్న శారీకి అస్సలు మ్యాచ్ అవ్వదు. కాబట్టి కొన్ని కొన్ని శారీస్కి తప్పదు చేయించుకోవాలి. లేదు అనుకుంటే కనుక మన బడ్జెట్లోకి సరిపడానే బ్లౌజు శారీని రెండు కూడా సెట్ చేసుకోవాలి. ఎంతలో అయినా తీసుకోవచ్చు, ఎక్కువలో లేదు తక్కువలో లేదు, మన బడ్జెట్ని బట్టి మన సింప్లిసిటీని బట్టి అయితే తీసుకోవాలి. ఇదండి పెద్ద పట్టు చీర శారీ అయితే. ఇదిగోండి బ్యాక్ అయితే ఇలా వచ్చింది. అస్సలు టైం లేదు, అసలు మగ్గం వర్క్ చేయించుకోవాలి బ్లౌజెస్కి అనే థాట్ కూడా లేదనమాట. అప్పటికప్పుడు వచ్చింది ఆ థాట్. అప్పటికప్పుడు అంటే మనకి ఎవరు చేసివ్వరు, పెళ్ళికి ఇంకొక జస్ట్ ఒక 5-7 డేస్ ఉన్న టైంలో వచ్చిందనమాట థాట్. ఎలాగోలాగైతే చేసి ఇచ్చేసారు, బాగా చేశారు. ఇదే అనమాట నేను ఫస్ట్ మగ్గం వర్క్లు ఇవి చేయించుకున్నావంటే మ్యారేజ్తోనే స్టార్ట్ అయ్యాయి. ఇంకా తర్వాత కూడా చేయించుకున్నాను, అవి ముందు ముందు వీడియోస్లో చూద్దురు, అవి కూడా షేర్ చేస్తాను. ఇంకొక స్మాల్ టిప్ అండి, స్మాల్ టిప్పే కానీ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఈ బ్లౌజెస్ ఉన్నాయి కదా, నా మ్యారేజ్ అప్పటి బ్లౌజెస్. ఆల్మోస్ట్ మ్యారేజ్ అప్పుడు అందరూ ఆడపిల్లలు కూడా కొంచెం సన్నగా ఉంటారు, మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం ఒళ్ళు వస్తుంది. అలాంటప్పుడు అప్పటి సైజెస్ని బట్టి బాడీ అయినా లేదా హ్యాండ్స్ అయినా సరే అప్పటి సైజెస్ని బట్టి కుట్టించేసామనుకోండి, పెళ్ళిలో చాలా బాగా లుక్ వస్తుంది. కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇలా కొన్ని ఇయర్స్ అయిన తర్వాత రీక్రియేట్ చేసుకుందాము ఆ మెమొరీస్నని వేసుకోవాలని తీస్తారు. శారీస్ సరిపోతాయి, ఎవరికైనా సరే సరిపోతాయి. బ్లౌజెస్ వచ్చేసరికి బ్లౌజెస్ సరిపోవు, టైట్ అయినా అయిపోతాయి. లూజ్ అయిపోతే ప్రాబ్లం లేదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైట్ అయిపోతాయి, ఆల్మోస్ట్ 99% వరకు టైట్ అయిపోతాయి. అలాంటప్పుడు ఏం చేస్తాము, ఆ శారీస్ని పక్కన పెట్టేయడమే కదా. అలా కాకుండా నా పెళ్ళప్పుడు చేసినవి అయితే చూపిస్తున్నాను. ఇవి నా సైజ్ అయితే అప్పుడు బ్లౌజెస్ కాదు, నాకు పెద్ద సైజే అనమాట. కాకపోతే ఇలా ఈ ప్రాబ్లమ్ని మా ఫ్యామిలీస్లో కొంతమంది ఆడపిల్లలకి ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళకైతే తెలిసింది. మా మమ్మగారు అయితే ఇలా కుట్టించారు,
పెద్ద సైజు బ్లౌజ్ తీసుకొని, ఇది అయితే మా అమ్మగారి బ్లౌజ్ అనమాట, ఈ ఆదితో అయితే కుట్టించారు. అప్పటికి నాకు లూజే సైజెస్ అడ్జస్ట్ చేసి ఇలా కుట్టించారు. ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను, అలాగే ఫుల్ హ్యాండ్స్ పెట్టించారు, పెట్టించుకోలేదు. ఫుల్ హ్యాండ్స్ అంటే 3/4 హ్యాండ్స్ అనమాట, 3/4 హ్యాండ్స్ పెట్టించి ఈ నడుము అనేది కూడా నాకు అప్పటికి చాలా పొడవు. ఎలా ఉంటే ఏంటి పెళ్ళిలో అంత ఇదిగా తీసుకోలేము కదా ఫొటోస్, ఓన్లీ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ వరకే పడతాయి కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా టైట్ అయితే చేంజ్ చేసుకున్నాను అప్పుడు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇలా కుట్టించుకోవడం వల్ల ఇప్పటికే కాదు ఇంకొక 20-30 ఇయర్స్ అయినా సరే ఈ బ్లౌజెస్ని పర్ఫెక్ట్గా నేను వేసుకోగలుగుతాను. లోపల ఖర్చులు కూడా ఎక్కువగానే ఉన్నాయి, బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజు, హ్యాండ్స్ కూడా ఎక్కువ. ఏ ఆడపిల్లలైనా సరే ఇది మాత్రం గుర్తుంచుకోండి, షార్ట్ హ్యాండ్స్ పెట్టేసి అప్పటికప్పుడు లుక్ చూసుకుంటే తర్వాత మాత్రం శారీస్ ఉండిపోతాయి కానీ బ్లౌజెస్ వేసుకోలేము. ఈ స్మాల్ టిప్ మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఈ టిప్ని, నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇదండి పెళ్ళి శారీస్ మెమరీస్ అయితే కనుక. ఇంకా చాలా శారీస్ ఉన్నాయి, మీకు ఈ వీడియో నచ్చింది అని అనిపిస్తే మీరు ఈ వీడియోకి ఇచ్చే రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ ఇంకొన్ని శారీస్ కూడా షేర్ చేస్తాను. ఇంకొక స్పెషల్ శారీని అయితే చూపించాలనుకుంటున్నాను. దాదాపు చాలా ఇయర్స్ నుంచి అయితే నా ఫేస్బుక్ ప్రొఫైల్లో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఉన్న శారీ నేను చూపించబోతున్నాను. నాకు తెలిసి చాలామంది అడిగారు, 10-20 మెంబర్స్ వరకు అడిగి ఉంటారు ఆ శారీ బాగుంది బాగుంది అనేసి. అంటే నేను బిఫోర్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నుంచి కూడా చాలామంది అడిగారు ఆ శారీని, అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇదిగోండి, నేను తీసుకున్నప్పుడు అప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట. అంటే కలర్స్ వేరున్నాయి, నాకు ఒకళ్ళు కట్టుకున్నవి ఒకళ్ళని కాదు, చాలామంది ఒక మోడల్ దిగిందనుకోండి ఎక్కడ చూసినా సరే ఇంకా మోడల్ బోర్ కొట్టేసి పాడైపోయి చినిగిపోయేంత వరకు చాలామంది దగ్గర చూసేస్తాను. అలా ఉన్నప్పుడు నాకు నచ్చినా సరే నేను కొనుక్కోవాలనుకోను. ఈ మోడల్ వచ్చినప్పుడు కూడా వేరే వచ్చాయన్నమాట, ఈ మోడల్లో ఎలిఫెంట్స్ ఇవన్నీ దిగాయి కదా, అప్పుడు చూశాను. ఫస్ట్ స్టార్టింగ్లో నాకు నచ్చింది, కొనుక్కోవాలనుకున్నాను. నేను కొనుక్కుందామని వెళ్ళేసరికి అప్పటికి బాగా ఓవర్ అయిపోయాయి అనమాట, అందరు కట్టేసుకున్నారు, అందరి దగ్గర ఉన్నాయి, మళ్ళీ మన దగ్గర ఉంటే స్పెషల్గా ఏమనిపించదని నేను తీసుకోలేదు. తర్వాత కొన్ని శారీస్ చూస్తూ ఉండగా ఈ శారీ అయితే కనిపించింది అనమాట. ఇంకా ఇదైతే నాకు బాగా నచ్చింది, దీని మీద ఎలిఫెంట్స్ ఏమీ లేవు కానీ కలర్ కాంబినేషను అంతా బాగుంది. నేను చెప్తుంటే మీలో చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఆ శారీస్ ఏంటి అని. బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాయి ఎలిఫెంట్స్, అవి వచ్చి ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఆ టైంలో తీసుకున్న శారీ అనమాట. ఇదైతే పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అనమాట శారీ, చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా చూడకపోతే కనుక నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ప్రొఫైల్లో వెళ్ళి ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో శారీ. శారీ అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇలాగే ఉంటుందండి శారీ అంతా కూడా, దగ్గర నుంచి చూస్తే పింక్ కలర్ లాగా, దూరం నుంచి చూస్తే ఇందులో మిక్స్ అయింది సిల్వర్ కలర్ అన్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా బార్డర్ వచ్చేసి అయితే ఇలా ఉంది. నేను కొంచెం హైట్ ఉంటాను కాబట్టి నాకు పెద్ద బోర్డర్ ఉన్న శారీస్ అంటే చాలా ఇష్టం, ఇంకా అందుకనే నేను తీసుకున్నానమాట. ఇది కంప్లీట్గా నా సెలెక్షన్ శారీ. దీని పళ్ళు అయితే ఇలా ఉంది, పళ్ళుకి పెద్ద ఏమి ఇవ్వలేదులేండి, సింపుల్గానే ఇలా ఇంతే. పళ్ళుకి అయితే ఎక్కువగా ఏమి ఇవ్వలేదు. నాకు పింక్ కలర్ అంటే చాలా ఇష్టం అందుకని ఇలా తీసుకున్నాను. పింక్ కలర్ చాలామందికి ఇష్టం కానీ అవి కాస్ట్యూమ్స్లో సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రం అంత బాగా అనిపించవు, ఎందుకంటే ఓవర్ కలర్లా అనిపిస్తుంది కాబట్టి. లైట్ పింక్ ఇలా ఒక మాదిరిలా ఉండే పింక్ అయితే చాలా బాగుంటుంది. ఇదండి ఈ శారీ అయితే నాకు చాలా ఇష్టం, ఇప్పటికీ ఒక 2 టైమ్స్ కట్టుకున్నాను అంతే. స్పెషల్గా రెడీ అయిపోయి స్పెషల్గా ఫొటోస్ దిగేసి ఇట్లా ఇన్స్టాలో ఫేస్బుక్లో పెట్టేసామనుకోండి, తర్వాత మనం ఎన్నిసార్లు కట్టుకున్నా ఒక్కసారి కట్టుకున్నా సరే అందరూ రికగ్నైజ్ చేసేస్తారు. అందుకని ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ అలా ఉంటే కనుక కట్టుకుందామని ఉంచాను ప్రస్తుతానికి. ఇంకొక్కసారే కట్టుకున్నాను, ఇప్పటికీ 2 టైమ్స్ అయితే కట్టుకున్నాను ఈ శారీని. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుందో సరదాగా గెస్ చేసేయండి. ఇదండి శారీస్ కలెక్షన్. అయితే ఇప్పటివరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ముందు చెప్పినట్టుగానే ఒక స్పెషల్ ఉంది అనేసి చెప్పాను కదా, యూట్యూబర్స్ అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు, అదేంటో చూపించేస్తాను ఇప్పుడు. ఇదిగోండి, గూగుల్ నుంచి ఒక పోస్ట్ అయితే వచ్చింది, అదే గూగుల్ యాడ్సెన్స్ మానిటైజేషన్ కోసం స్టార్టింగ్ న్యూ యూట్యూబర్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు మానిటైజేషన్ కోసం.
యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మానిటైజేషన్ ఏంటి అనేసి. ఇది నా చేతిలోకి రావడానికి మెయిన్ కారణం స్పెషల్ థ్యాంక్స్ అందరూ కూడా మీరేనండి. మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఏం చెప్పినా సరే చాలా తక్కువ. ఇది నా చేతిలోకి వచ్చింది, నేను ఇంత ధైర్యంగా ఇంకా వీడియోస్ కంటిన్యూ చేయగలుగుతున్నానంటే మీరిచ్చిన సపోర్ట్ వల్లే. నేను పెట్టిన ప్రతి వీడియోని కూడా ఎంకరేజ్ చేస్తూ చూసిన ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇదైతే నాకు గూగుల్ నుంచి వచ్చిన యాడ్సెన్స్ అన్నమాట. గూగుల్ నుంచి పోస్ట్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఎవరో మన రిలేటివ్స్ మనకి పోస్ట్ చేయడం వేరు, అసలు మనం ఎవరో తెలియదు, మనకి వీళ్ళు ఎవరో తెలీదు, ఇలాంటి వాళ్ళు మనకు ఒక పోస్ట్ పంపిస్తున్నారంటే ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఎదురు చూస్తూ ఉండేది ఈ యాడ్సెన్స్ కోసమే. నాకు ఈ యాడ్సెన్స్ చేతిలోకి రావడానికి మీరే కదా కారణం. ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇది నా చేతిలోకి వచ్చిందంటే ఎవరితోనైనా చెప్పగలుగుతాను. మీరిచ్చిన ధైర్యమే, మీరిచ్చిన సపోర్టే. చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున. ఇలాగే నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి, లైక్స్ మాత్రం మర్చిపోకుండా కొడుతూ ఉండండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీకు తెలుసు కదా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.